మనం ఒక ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు ఆ ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్లో మనం ముఖ్యంగా పట్టించుకునేది రెండు స్పెసిఫికేషన్స్. ఒకటి దాంట్లో ఉండే నంబర్ ఆఫ్ కోర్స్, అలాగే ఆ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ కూడా. ఇప్పుడు ఆ స్పెసిఫికేషన్స్లో మన క్యాష్ మెమరీ కూడా చూపిస్తారు, L3 క్యాష్ అని చెప్పి. జనరల్గా ఇది ల్యాప్టాప్స్కి 2 MB నుంచి 8 MB మధ్యలో ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో మనం సెట్టింగ్స్లో వెళ్ళి చూస్తే మనకి ఉన్న టోటల్ ర్యామ్లో కొంచెం ర్యామ్ ఈ క్యాష్ మెమరీ కోసం అని చెప్పి రిజర్వ్ అయి ఉంటుంది. అదే కాకుండా మీరు ఏ ఒక్క యాప్కి వెళ్ళి చూసినా కూడా అక్కడ కూడా క్యాష్ మెమరీ కొన్ని కిలోబైట్స్ నుంచి కొన్ని మెగాబైట్స్ మధ్యలో ఉంటుంది. అసలు ఈ క్యాష్ మెమరీ అంటే ఏంటి? మనం మన స్మార్ట్ ఫోన్స్లో ఊరికే ఈ క్యాష్ మెమరీ డిలీట్ చేస్తూ ఉండాలా? ప్రాసెసర్స్లో మనకి ఈ క్యాష్ మెమరీ ఉండడం వల్ల CPU పర్ఫార్మెన్స్ ఏ విధంగా బెటర్ అవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాక్ తెలుగు. క్యాష్ మెమరీ అని మనం వినగానే మనకి క్యాష్ అంటే CSH లా అనిపిస్తుంది, అంటే డబ్బులాగా అనిపిస్తుంది. కానీ క్యాష్ మెమరీ స్పెల్లింగ్ ఏంటంటే CSCHE. దీన్ని క్యాష్ మెమరీ అని కూడా పిలుస్తుంటారు. ల్యాప్టాప్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ చాలా రకాల మెమరీస్ ఉంటాయి. మనకి మెమరీ అనగానే వెంటనే పర్మనెంట్ ఫైల్ స్టోరేజ్ గుర్తొస్తుంది, అంటే ల్యాప్టాప్లో HDD, SSD, ఇంకా మన స్మార్ట్ ఫోన్స్లో ఇంటర్నల్ స్టోరేజ్ మనకు గుర్తొస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల మెమరీస్ మన స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్లో ఉంటాయి. ఇప్పుడు మనం హార్డ్ డ్రైవ్ నుంచి ఫైల్ ఫిట్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది, అందుకనే మనకి ఫాస్ట్గా పనిచేసే మెమరీ అవసరం, అందుకే మనం ర్యామ్ని ఉపయోగిస్తున్నాం. అది ఎప్పుడు కూడా ప్రాసెసర్కి అవసరమే ఫైల్స్ అన్నింటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. మనం ల్యాప్టాప్స్లో వాడే ప్రాసెసర్స్ ఇంకా అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, వాటి క్లాక్ స్పీడ్ మనం పెంచుతున్న కొద్దీ వాటి పర్ఫార్మెన్స్ ఇంకా చాలా వేరిపోయింది. సో ర్యామ్ దానికి ఫైల్స్ అందించేదానికన్నా ఇంకా ఫాస్ట్గా దానికి ఫైల్స్ అవసరం అవుతున్నాయి, అందుకే మనం ర్యామ్ కన్నా ఫాస్ట్ స్టోరేజ్ క్యాష్ మెమరీని మనం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఫైల్ ఫస్ట్ పర్మనెంట్ స్టోరేజ్ నుంచి ర్యామ్కి కాపీ అవుతుంది, ఆ తర్వాత ర్యామ్ నుంచి క్యాష్కి కాపీ అవుతుంది, ఆ తర్వాత ప్రాసెసర్ ఈ ఫైల్స్ని వాడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు వచ్చే ప్రాసెసర్స్ అన్నిట్లో క్యాష్ మెమరీ ప్రాసెసర్లోనే బిల్ట్ ఇన్ ఉంటుంది, ఆ కోర్స్ కిందే ఆ ప్రాసెసర్లోనే క్యాష్ మెమరీ ఉంటుంది. దీనివల్ల చాలా తక్కువ రెస్పాన్స్ టైం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రావెల్ టైం కూడా చాలా తగ్గిపోతుంది. ర్యామ్ కన్నా కూడా క్యాష్ మెమరీ చాలా ఫాస్ట్ ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ రెండింటిని కూడా డిఫరెంట్ టెక్నాలజీస్తో తయారు చేస్తారు. మన సిస్టమ్ మెయిన్ మెమరీలో అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీని మనం DRAMతో తయారు చేస్తాం. DRAM అంటే డైనమిక్ ర్యామ్. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయగానే దీంట్లో ఉండే డేటా మొత్తం వాల్ట్ అయి ఉండడం కారణంగా మొత్తం ఎగిరిపోతుంది, దాన్ని మళ్ళీ మనం తీసుకొని స్టోర్ చేసుకోలేము. స్విచ్ ఆన్ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని రిపీటెడ్గా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దీన్ని మనం కెపాసిటర్స్తో తయారు చేస్తాం. దీన్ని మనం 4K ఛార్జ్తో రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఇందువల్ల ఈ DRAM చాలా స్లోగా ఉంటుంది, అలాగే కొంచెం చీప్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం క్యాష్ మెమరీ విషయానికి వస్తే దీన్ని SRAMతో తయారు చేస్తారు, అంటే స్టాటిక్ ర్యామ్. ఇప్పుడు మనం దీన్ని పీరియాడిక్గా రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా దీంట్లో డేటా అలాగే ఉంటుంది, ఎందుకంటే దీన్ని ట్రాన్సిస్టర్ ఫ్లిప్ ఫ్లాప్స్తో తయారు చేస్తారు, అందుకే చాలా ఫాస్ట్ ఉంటుంది ర్యామ్తో కంపేర్ చేస్తే. అందుకోసం ఇది కాస్ట్లీ కూడా ఉంటుంది. ర్యామ్లో మనం చాలా టెంపరీ ఫైల్స్ స్టోర్ చేసుకుంటే క్యాష్ ఓన్లీ ప్రాసెసర్కి అవసరమయ్యే కొన్ని డేటా ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే స్టోర్ చేసుకొని రెడీగా CPU కోసం పట్టుకొని ఉంచుతుంది. అంటే మీరు ఇది సింపుల్గా ఒక బాస్ ఒక ప్రాసెసర్ అయితే ఆ బాస్ PA మీరు క్యాష్ మెమరీ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉందనుకుందాం, దాంట్లో ఉండే బాస్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటాడు. ఇప్పుడు ఆ కంపెనీకి థౌజండ్స్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ ఉంటారు, దాన్ని మీరు ఒక పర్మనెంట్ స్టోరేజ్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు ఆ కంపెనీ హెడ్ ఆఫీస్లో హండ్రెడ్స్ ఆఫ్ వైట్ కాలర్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని మీరు ర్యామ్ లాగా అనుకోవచ్చు. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు జరిగే ఆపరేషన్స్ సంబంధించిన ఫైల్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి, కానీ బాస్కి అవసరమయ్యే ఫైల్స్ గురించి వీళ్ళందరినీ బాస్ అడుక్కుంటూ పోలేడు. అందుకే ఒక పర్సనల్ సెక్రటరీ ఎప్పుడు బాస్కి అవసరమయ్యే ఫైల్స్ అన్నింటినీ ఈ మిగతా వాళ్ళందరిని అడిగి కూడా రెడీగా పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఆ వైట్ కాలర్ వర్కర్స్ అందరినీ మీరు ర్యామ్ లాగా అనుకోవచ్చు, ఈ పర్సనల్ సెక్రటరీని మీరు ఒక క్యాష్ మెమరీ లాగా అనుకోవచ్చు, బాస్ అనేవాడు ఇక్కడ ప్రాసెసర్. జనరల్గా మనం ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్లో చూస్తే అక్కడ మనకి L3 క్యాష్ అని మాత్రమే యూజిస్తుంటారు, 2 MB, 4 MB, 8 MB అని. ఇక్కడ L3 అంటే Level 3 అని అర్థం, అంటే మనకి ఇంకా Level 2 ఇంకా Level 1 క్యాష్ కూడా ఉన్నాయి, L1, L2, L3, ఇలా మనకి 3 క్యాష్ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ తీసుకుంటే దాంట్లో 4 కోర్స్ ఉంటాయి. ఒకవేళ దాని క్లాక్ స్పీడ్ మనం 1.6 GHz అనుకుంటే ఇప్పుడు ఆ 4 కోర్స్లో ర్యామ్ని ఏదో ఒక కోర్ ఒకసారి వాడగలుగుతుంది, అప్పుడు మిగిలిన కోర్స్ అనే పరిస్థితి ఏంటి? ఇక్కడ 1600 MHz ర్యామ్ కనుక మనం ఉపయోగిస్తే అప్పుడు ఈ కోర్ క్లాక్ స్పీడ్ ఇంకా ర్యామ్ క్లాక్ స్పీడ్ రెండు కూడా సేమ్ అవుతాయి, పర్ఫెక్ట్గానే పనిచేస్తాయి, కానీ మిగిలిన కోర్స్ మాత్రం అసలు ర్యామ్ యాక్సెస్ చేయలేకపోతాయి. అందుకే మనం ర్యామ్ బదులు మనం క్యాష్ మెమరీని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా L3 క్యాష్ ఏమో అన్ని కోర్స్కి కామన్గా ఉంటుంది, కానీ L1 ఇంకా L2 క్యాష్ ప్రతి కోర్కి ఇండివిజువల్గా ఉంటుంది. L1, L2 క్యాష్ ఒక్కొక్క కోర్కి ఇండివిజువల్ ఉండడం కారణంగా ఆ కోర్కి అవసరమైన ఫైల్స్ మాత్రమే L1, L2 క్యాష్లో స్టోర్ చేసుకుంటుంది. L3 క్యాష్ మూడింటికి కామన్ ఉంటుంది, అంటే షేర్డ్ క్యాష్ ఉంటుంది. ఒక వర్క్లోడ్ని ఇప్పుడు ఒక కోర్ నుంచి ఇంకో కోర్ షిఫ్ట్ చేయాలంటే అది L3 క్యాష్ ద్వారానే జరుగుతుంది.
ఇంతకుముందు కాలంలో ప్రాసెసర్ బయటే ఎల్3 క్యాష్ ఉండేది, దాన్ని ఒక హై స్పీడ్ బస్ ద్వారా కనెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ క్యాష్ని కూడా కంప్లీట్గా ఈ ప్రాసెసర్లోనే ఇంటిగ్రేట్ చేశారు. అందుకే లేటెన్సీ ఇంకా ఆ డేటా టైం ట్రావెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎల్1 క్యాష్ జనరల్గా 32 KB నుంచి 64 KB మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఎల్1 క్యాష్లో కూడా మనకు ఎల్1i, ఎల్1d అని రెండు రకాల క్యాషెస్ ఉంటాయి. ఎల్1i అంటే అది ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ని సేవ్ చేసుకుంటుంది, ఎల్1d అంటే అది ఓన్లీ డేటాను మాత్రమే సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎల్2 క్యాష్ దగ్గరికి మనం వస్తే అది 256 KB నుంచి 1 MB మధ్యలో ఉంటుంది, అంటే 1024 KB. ఇప్పుడు ఎల్1 ఎల్2 క్యాషెస్ రెండు కూడా ఇండివిజువల్ కోర్స్కి సపరేట్ సపరేట్ ఉంటాయి. ఎల్3 షేర్డ్ క్యాష్ దగ్గరికి మనం వస్తే జనరల్గా మనం ల్యాప్టాప్స్లో డెస్క్టాప్స్లో చూసే ప్రాసెసర్స్లో 2 MB నుంచి 8 MB, కొన్నిటికి 9 MB వరకు ఉంటుంది. హై ఎండ్ డెస్క్టాప్స్లో మనం 32 MB వరకు కూడా క్యాష్ స్టోరేజ్ని ఇవ్వచ్చు. అదే వర్క్ స్టేషన్ గ్రేడ్ డెస్క్టాప్స్లో మనం 128 MB వరకు కూడా క్యాష్ స్టోరేజ్ని ఇవ్వచ్చు. ఈ క్యాష్ మెమరీ సైజెస్ చూస్తే మీకు MB's లో ఇంకా kilobytes లో చూస్తే ఏంటి ఇంత తక్కువ ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మనం లెవెల్స్ పెరుగుతున్నా కొద్ది వీటి స్పీడ్ తగ్గుతుంది. అంత ఫాస్ట్గా ప్రాసెసర్కి అవసరమైన కోర్స్కి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ని డేటాస్ని ఇది ఇవ్వలేకపోతుంది, అందుకే వీటి సైజ్ కూడా పెరుగుతుంది. క్యాష్ లెవెల్స్ని మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మన ఇంట్లో కిచెన్ పక్కన మనకు స్టోర్ రూమ్ ఉంటుంది, మనకు సంవత్సరానికి అవసరమయ్యే అన్ని వస్తువులు మనం స్టోర్ రూమ్లో పెడతాం. దీన్ని మీరు పర్మనెంట్ స్టోరేజ్గా అనుకోవచ్చు, అంటే HDD SSD ఇంటర్నల్ మెమరీ లాగా. ఇప్పుడు కిచెన్లో షెల్ఫ్స్లో మనకి ఫాస్ట్గా అవసరమయ్యే పప్పులు కానీ మిగతా మసాలాలు అన్నీ కూడా మనం దాంట్లో పెట్టుకుంటాం, దీన్ని మీరు ర్యామ్ లాగా అనుకోవచ్చు. కానీ స్టవ్ పక్కన చూస్తే ఓన్లీ మన అమ్మ ఉప్పు ఇంకా కారం మాత్రమే పెడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అడగవచ్చు, మీకు కూడా తెలిసి ఉంటుంది స్టవ్ పక్కన అరుగుపోయి మనం అన్నీ పెట్టుకుంటూ పోవచ్చు కదా అని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఉప్పు కారం మాత్రమే అన్ని వంటల్లో అవసరం. ఇప్పుడు దాంతో పాటు మనం షుగర్, టీ పొడి, మిరియాలు అన్నీ మనం మన అరుగుపైన పెట్టుకుంటే అప్పుడు మనకు ఉప్పు కారం కావాలనుకున్నప్పుడు మనం దాన్ని తొందరగా అందుకోలేకపోతాం. సో మనకి వంట ఉండడం కూడా లేట్ అవ్వచ్చు. సేమ్ ఇక్కడ L1, L2, L3 క్యాష్, ర్యామ్, పర్మనెంట్ స్టోరేజ్ దగ్గర కూడా ఇలాగే జరుగుతుంది. ఫాస్ట్గా అవసరమైనది మాత్రమే L1లో పెట్టుకుంటాం, ఇంకొంచెం ఎక్కువ ఉండి ఇంకొంచెం స్లోగా వచ్చినా పర్లేదు అనుకునేది L2లో, ఆ తర్వాత L3 అలా పెట్టుకుంటూ పోతాం. మీరు మీ స్మార్ట్ ఫోన్లో మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం యాప్ లాంచ్ చేస్తే చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆ యాప్కి సంబంధించిన ఫైల్స్ అన్ని పర్మనెంట్ స్టోరేజ్ నుంచి ర్యామ్కి వచ్చి, ర్యామ్ నుంచి క్యాష్ మెమరీకి వచ్చి అప్పుడు ప్రాసెసర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ మీరు అదే దాన్ని సెకండ్ టైం ఒకసారి రీలోడ్ చేసినప్పుడు, సెకండ్ టైం లాంచ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా లాంచ్ అవుతుంది, ఎందుకంటే అది ఆల్రెడీ ర్యామ్లో ఉంటుంది, లేకపోతే అప్పుడప్పుడు ఓపెన్ చేస్తుంటే అది ఆల్రెడీ క్యాష్లో ఉంటుంది. ప్రాసెసర్కి ఏ ఫైల్ కావాలన్నా కూడా ఫస్ట్ అది క్యాష్లోనే చూస్తుంది. ఇప్పుడు ఇంటెలిజెంట్ అల్గోరిథమ్స్ వాడి ప్రాసెసర్కి ఏ ఫైల్స్ కావాలి అనేది క్యాష్ ఎప్పుడు కూడా దానికి అవసరమయ్యే ఫైల్స్ అని స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అవసరమయ్యే ఫైల్ దొరికితే దాన్ని హిట్ అంటారు, లేకపోతే దాన్ని మిస్ అంటారు. ఇప్పుడు హిట్ టు మిస్ రేషియో ఎక్కువ ఉందంటే క్యాష్ని ప్రాసెసర్ చాలా ఎక్కువ నమ్మొచ్చు అని అర్థం. దానికి అవసరమయ్యే ఫైల్స్ అన్ని ఎప్పుడు క్యాష్తోనే ఉంటాయి, 0.7 లేకపోతే 0.8 అలా రేషియో ఉంటుంది. జస్ట్ 2 ఇన్స్టెన్సెస్లో మాత్రమే క్యాష్ ప్రతిసారి ర్యామ్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన పిఏ ఎగ్జాంపుల్లో ఒకవేళ ప్రాసెసర్కి కావాల్సిన ఫైల్స్, అంటే బాస్కి కావాల్సిన ఫైల్స్ అన్ని కూడా పిఏ రెడీగా పట్టుకొని లేకపోతే అప్పుడు బాస్కి వచ్చేసి వెయిట్ చేయాల్సి వస్తుంది. పిఏ మళ్ళీ ర్యామ్ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ అన్ని మళ్ళీ తీసుకొని రావాల్సి వస్తుంది, అందువల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ప్రాసెసర్లో మనం క్యాష్ మెమరీని వాడడానికి ఏకైక లక్ష్యం ఏంటంటే అసలు మనం ప్రాసెసర్ని ఐడియల్గా కూర్చోబెట్టాలనుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు ర్యామ్ నుంచి మనం ఫైల్స్ని ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనం క్యాష్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు క్యాష్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటే, అంటే ప్రాసెసర్కి అవసరమైన ఫైల్స్ అన్నింటినీ ఒకవేళ స్టోర్ చేసుకోలేకపోతే మళ్ళీ అది ర్యామ్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ప్రాసెసర్, అప్పుడు ప్రాసెసర్ చాలా టైం ఐడియల్గా వేస్ట్ చేస్తుంది. ఇదే బాటిల్ నెక్స్ట్ని క్రియేట్ చేస్తుంది. బాటిల్ నెక్ అంటే ఇప్పుడు మీరు ఒక బాటిల్లో వాటర్ పోసి దాన్ని మీరు ఉల్టా అంటే బాటిల్లో ఉన్న వాటర్ అంతా సింగిల్ స్ట్రోక్లో పడిపోవాలి, కానీ దాన్ని నెక్ దగ్గరికి మీరు వచ్చేసరికి చాలా సన్నగా ఉండడం వల్ల ఆ నెక్ వల్ల మీకు వాటర్ చాలా స్లోగా వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ప్రాసెసర్ చాలా ఫాస్ట్గా పనిచేయగలుగుతుంది కానీ క్యాష్ మెమరీ దానికి అవసరమైనంత లేకపోవడం కారణంగా స్లోగా పనిచేస్తుంది. అందుకే L3 క్యాష్ ఎప్పుడన్నా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ల్యాప్టాప్స్లో ఇంకా స్మార్ట్ ఫోన్స్లో మనం చూస్తే జనరల్గా మనకి 2 MB, 4 MB, 6 MB, 8 MB, 9 MB, కొన్నింటిలో మ్యాక్సిమం 12 MB మనకు కనిపిస్తుంది. ఇది డైరెక్ట్గా పర్ఫార్మెన్స్కి ఏ విధంగా సహాయపడదు, కానీ ఇండైరెక్ట్గా ప్రాసెసర్ ఫాస్ట్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక ప్రాసెసర్లో ఎక్కువ కోర్స్ ఉంటే ఎలాగైతే ప్రతిసారి మనకు అడ్వాంటేజెస్ కాదో, క్యాష్ మెమరీ విషయానికి వస్తే కూడా అంతే. ఆ అప్లికేషన్, మనం రన్ చేసే ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ ఈ క్యాష్ మెమరీని మంచిగా ఉపయోగించుకోగలగాలి, అప్పుడే పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం సెట్టింగ్స్లో స్టోరేజ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒకవేళ మనకి 8 GB ర్యామ్ ఉంటే దాంట్లో క్యాష్ మెమరీ ఒక 1 GB, 2 GB అని ఉంటుంది. మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క అప్లికేషన్లోకి వెళ్ళి చూసిన సెట్టింగ్స్లో అక్కడ కూడా మీకు కొన్నిటికి కిలోబైట్స్ నుంచి కొన్నిటికి మెగాబైట్స్ వరకు కూడా క్యాష్ మెమరీ అని అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రాసెసర్లో ఉండే ఫిజికల్ క్యాష్ మెమరీ ఇంకా ఈ క్యాష్ మెమరీ ఒకటి కాదు. ఇప్పుడు ఒకవేళ గ్యాలరీలో మీ స్మార్ట్ ఫోన్ గ్యాలరీలో మీకు పెద్ద పెద్ద ఇమేజెస్ నార్మల్గా
ఫుల్ స్క్రీన్ డిస్ప్లే చూపిస్తుంది, కానీ వాటి థంబ్నెయిల్స్ని ఉంచడానికి కొంచెం ప్రాసెసింగ్ పవర్ పడుతుంది. ఇంటర్నెట్ నుంచి కూడా కొన్ని ఐకాన్స్ని కొన్ని లోగోస్ని కాపీ చేసుకుంటుంది. వీటన్నిటిని ప్రాసెస్ చేయడానికి దానికి బ్యాటరీ పవర్ పడుతుంది, అలాగే కొంచెం దానికి ఇంటర్నెట్ కన్జ్యూమ్ చేసుకుని డేటా కూడా పడుతుంది. ఈ టెంపరీ ఫైల్స్ అన్నిటినీ కూడా టెంపరీగా ప్రత్యేక అప్లికేషన్ ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది. దీన్ని మనం క్యాష్ మెమరీ అంటాం. ర్యామ్లో ఉండే ఈ క్యాష్ మెమరీ ఇంకా ప్రాసెసర్లో ఫిజికల్గా ఉండే L3 క్యాష్ రెండు కూడా ఒకటి కాదు. చాలామందికి ఇక్కడ ఊరికే సెట్టింగ్స్కి వెళ్ళి ఈ క్యాష్ మెమరీని డిలీట్ చేసుకు అలవాటు ఉంటుంది. అసలు ఆ అప్లికేషన్స్ ఈ క్యాష్ మెమరీని టెంపరీగా ర్యామ్లో స్టోర్ చేసుకోవడానికి కారణమే ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. మీరు డిలీట్ చేసినా కూడా ఏమవ్వదు, కానీ మళ్ళీ మీకు రిసోర్సెస్ అన్నింటిని యూటిలైజ్ చేసుకుంటుంది. బ్యాటరీ, ఇంటర్నెట్ డేటా, అలాగే ప్రాసెసింగ్ పవర్ వీటన్నింటిని యూటిలైజ్ చేసుకుంటుంది. మీరు దీన్ని 2 times డిలీట్ చేయొచ్చు. ఒకటి, మీకు ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా స్లో అవుతుంది. మీరు చాలాసార్లు మల్టీటాస్కింగ్ చేస్తున్నారు అన్నప్పుడు లేదా వేరే ఫైల్స్ మీద స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు క్యాష్ మెమరీని డిలీట్ చేయొచ్చు. ఇంకోసారి ఎప్పుడంటే ఒకవేళ ఏదైనా యాప్ మ్యాల్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఫోర్స్ స్టాప్ చేసినప్పుడు కూడా మీకు ఆటోమేటిక్గా క్యాష్ మెమరీ అంతా డిలీట్ అయిపోతుంది. క్యాష్ మెమరీ అనేది ర్యామ్కి చాలా ఇంటర్లేటెడ్ టాపిక్ అని మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది. ర్యామ్ గురించి కూడా నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను, అవన్నీ మీరు ర్యామ్ సిరీస్లో చూడొచ్చు. ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు దాని ప్రాసెసర్ సంబంధించి చాలా స్పెసిఫికేషన్స్ చూడాలి. నంబర్ ఆఫ్ కోర్స్, దాని క్లాక్ స్పీడ్, హైపర్ థ్రెడ్డింగ్ ఉందా లేదా, టర్బో బూస్ట్ ఉందా లేదా, అన్నిటికన్నా ముఖ్యంగా అది లేటెస్ట్ జనరేషనా కాదా, ఇవన్నీ చూడాలి. మనకు అక్కడ క్యాష్ మెమరీ కనిపిస్తుంది, కానీ మనం ఒక ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు మనకు 8GB ర్యామ్ వేరియంట్, 16GB ర్యామ్ వేరియంట్స్ అని ఉంటాయి. కానీ మనకు ఒక ప్రాసెసర్ లోపల ఆ నంబర్ ఆఫ్ కోర్స్కి ఆ క్లాక్ స్పీడ్కి ఎంతైతే క్యాష్ మెమరీ అవసరమో అంత దాంతోనే డిజైన్ చేస్తారు. మనం క్యాష్ మెమరీ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం, కానీ కొనుక్కునేటప్పుడు మనకు అంత ఎక్కువ చాయిస్ ఏమి ఉండదు. మీరు ఇప్పుడు ప్రజెంట్గా వాడే ల్యాప్టాప్ ప్రాసెసర్లో L1, L2, L3 క్యాష్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే క్లియర్గా అదంతా మీరు టాస్క్ మేనేజర్ నుంచి తెలుసుకోవచ్చు. టాస్క్ మేనేజర్లో మీరు మీ ల్యాప్టాప్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేను ఈ వీడియోస్ అన్ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ టైం తెలుసుకున్నాను నా ల్యాప్టాప్ ప్రాసెసర్లో ఓన్లీ 4MB L3 క్యాష్ ఉందని చెప్పి. ఎక్కువ L3 క్యాష్ ఉంటే ఇంకా నేను చాలా మంచి అప్లికేషన్స్ రన్ చేయడం లేదా మంచి మల్టీ టాస్కింగ్ చేయగలిగేవాడిని. కానీ మీరు ఈ వీడియోలో క్లియర్గా అసలు క్యాష్ మెమరీ అంటే ఏంటని తెలుసుకున్నారు. సో కొనేటప్పుడు క్యాష్ మెమరీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసి ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేయండి. ఇప్పుడు మీరు వాడుతున్న ల్యాప్టాప్లో L3 క్యాష్ ఎంత ఉంది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ప్రాసెసర్ సిరీస్లో భాగం. ప్రాసెసర్ సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే హ్యాష్ ట్యాగ్ని క్లిక్ చేసి కానీ లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ ప్రాసెసర్ సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ ప్రాసెసర్ సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను, అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ గురించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. టెక్నోక్రాట్ తెలుగు ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. గంట అవ్వట్లేదా, నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు. మరి గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీని వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.